హాయ్ గైస్ పాలిసెట్ 2021 కి అనేది ఎస్టర్డే ఆఫీషియల్ కి రిలీజ్ అయ్యింది సెప్టెంబర్ 1st మనకి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నిన్న అంటే సెప్టెంబర్ 2న రిలీజ్ చేశారు ఇది మొత్తం కూడా మనకి 4 సెట్స్ కి కూడా కీ రిలీజ్ చేశారు ఈ సెట్స్ లో మనకి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో మాక్సిమం అన్నీ కూడా కరెక్ట్ గానే ఉంటాయి ఏమైనా రాంగ్స్ ఉంటే గనక ఇక్కడ మెయిల్ ఇచ్చారు కదా jsa.apsb@gmail.com మీకు ఎవరికైతే ఆ బిట్ అనేది వాళ్ళు పెట్టింది రాంగ్ అని అనిపిస్తే గనక మీరు మెయిల్ చేసి ఈ బిట్ అనేది ఇది కరెక్ట్ ఆన్సర్ మీరు అక్కడ పెట్టింది రాంగ్ అని మీరు చెప్పి మెయిల్ చేయొచ్చు ఇది ఈ రోజు ఈవినింగ్ 5 PM లోపే మీకు మెయిల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఈ రోజు ఈవినింగ్ 5 లోపు మీకు ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో ఈ కీలో వాళ్ళకి మెయిల్ చేయండి వాళ్ళు గ్యారెంటీగా చేంజ్ చేస్తారు వాళ్ళకి ఇది కరెక్టే అని అనిపిస్తే గనక గ్యారెంటీగా చేంజ్ చేస్తారు సో ఎవరికన్నా ఆల్రెడీ చాలా మంది చెప్పారు ఇది కొన్ని కీస్ అనేవి కొన్ని బిట్స్ రాంగ్గా ఉన్నాయని చెప్పేసి మీరు ఒకసారి కీ చూడండి మీకు ఏమైనా రాంగ్ అనిపిస్తే కనుక మీరు ఈ మెయిల్కి సెండ్ చేయండి ఈరోజు ఈవినింగ్ 5 వరకు మీకు ఛాన్స్ ఉంది ఓకే మనం బిట్స్ అనేవి ఇప్పుడు చూద్దాము ఫస్ట్ సెట్ చేయ చూడండి సెట్ చేయ నేను ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవైతే ఆన్సర్కి ఈ పీడిఎఫ్ లింక్ అనే డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఒకసారి ఇవి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు ప్రిపేర్ చూసుకోవడానికి బాగుంటుంది అంటే మీరు రైట్ రాసారా రాంగ్ రాసారా అని తెలుస్తుంది ఇది సెట్ ఏ మొత్తం 120 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసుకోండి ఇవి ఓకే ఇవి మొత్తం 120 క్వశ్చన్స్ కూడా మీకు బిట్స్ నెక్స్ట్ ఇప్పుడు సెట్ బిలోకి వెళ్దాం స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇలా స్క్రోల్ చేయడం కన్నా మీకు పీడిఎఫ్ డైరెక్ట్గా చూడడం బెస్ట్ ఇప్పుడు సెట్ బి చూడండి సెట్ బిలో మీకు మొత్తం ఇలా ఆన్సర్స్ ఉన్నాయి ఎవరికైతే సెట్ బి వచ్చిందో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఇందులో మీకు ఏమైనా రాంగ్ పెట్టారు వాళ్ళు అని అనిపిస్తే కనుక మెయిల్ చేయొచ్చు మీరు నెక్స్ట్ సెట్ సి ప్రతి ఒక్క బిట్ కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే నేను పీడిఎఫ్ ఇస్తాను కాబట్టి ఒకసారి చూసుకోండి అండ్ నెక్స్ట్ సెట్ డి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళకి మెయిల్ చేయండి ఈరోజు ఈవినింగ్ 5 లోపే టైం ఉంది ఎవరికైతే ఇప్పుడు మొత్తం 4 సెట్స్ ఉన్నాయి కదా ఒక సెట్లో ఎవరైతే ఉంటారో మీకు మ్యాక్సిమం అన్నీ కూడా కరెక్ట్గానే పెట్టామని అనిపించిన వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సర్టిఫికేట్స్ అనేవి రెడీగా పెట్టుకోవాలి మీకు పాలిటెక్నిక్ ఎగ్జామ్కి ఇప్పుడు ఇది అయిపోయింది కదా కౌన్సిలింగ్కి కొన్ని సర్టిఫికేట్స్ కావాలి ఆ సర్టిఫికేట్స్ గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను ఇప్పుడు ఆల్మోస్ట్ మ్యాక్సిమం మాకు ఒక 90 to 60 బిట్స్ అన్న కరెక్ట్ అయ్యాయి అన్న వాళ్ళు రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి అంటే మనకి ఇక్కడ రిజర్వేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఆ రిజర్వేషన్ గురించి అలాగే సర్టిఫికేట్స్ ఏం రెడీ చేసుకోవాలి ఎంతమంది రాశారు పాలిసెట్ ఎగ్జాము ఎవరెవరికి ఛాన్స్ ఉంటుంది దీని గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తాను మొత్తం 4 సెట్స్ బిట్స్ చూసుకున్నారు కదా మీరు మీకు ఏవైతే బిట్ అనేది రాంగ్ అనుకుంటున్నారో వాళ్ళకి మెయిల్ చేయండి అలాగే కమెంట్ చేయండి ఎక్కువ మంది స్టూడెంట్స్కి అది రీచ్ అవుతే కనుక వాళ్ళు చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎవరికైతే బిట్ రాంగ్ అని ఉందో కమెంట్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పాలిసెట్ డీటెయిల్స్ గురించి వీడియో చేస్తాను కదా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు ఇంకా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ గైస్